నవరాత్రి పూజలో ఆరవ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు. కమలాలు రెండు చేతులలో ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా ఆరవ శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుణ్ణి వధించింది. శక్తి త్రయంలో మధ్యశక్తి శ్రీదేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పురాణాలు నివేదన చేయాలి. లక్ష్మీ యంత్రాన్ని పూజించాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి. లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.